లో నిన్న దారుణం చోటు చేసుకుంది. భార్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా రాడుతో తలపై కొట్టి చంపేశాడు భర్త. పోలీసుల కథనం ప్రకారం ఇక్కడి డిఫెన్స్ కాలనీకి చెందిన కరీనా బేగం టోలీ చౌకీలోని హంకింపేటకు చెందిన మహ్మద్ యూసఫ్ భార్య భర్తలు. 7 ఏళ్ల క్రితం వివాహం కాగా 5 ఏళ్లలోపు 3 పిల్లలున్నారు. పెళ్లైన కొన్ని రోజుల తరువాత నుంచి భర్త వేధింపులు మొదలైన కరీనా బేగం ఓపికతో భరిస్తూ వచ్చింది. అయితే ఆ తరువాత అవి మరింత ఎక్కువ కావటంతో 7.5 క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా చేరింది. మరోవైపు భార్య ఇంటికి రావటం లేదన్న కోపంతో ఉన్న భర్త యూసఫ్ వారం రోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. నిన్న ఉదయం 9 గంటల సమయంలో స్కూలుకు వెళ్లేందుకు కరీనా ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న యూసఫ్ ఆమెకు ఎదురెళ్లి మాట్లాడుతున్నట్టు నటించాడు. అలా కొంత దూరం నడుస్తూ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న రాడుతో భార్య తలపై బలంగా బాదాడు. అంతే, తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుణ్ణి పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.